దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ కూడా ప్రభు నందు బాగుండాలని, బాగున్నారని నిరీక్షిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మరలా దేవుడు మీతో కలిసి చక్కనగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి నేటి దినం పరిశుద్ధ గ్రంథం నుండి సహవాసము లేదా సంబంధము, ఫెలోషిప్ ఆర్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం కలిగి ఉండటం లేదా దేవునితో సంబంధం కలిగి ఉండటం అనే అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 25వ అధ్యాయము రెండు, ఒకసారి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 25వ అధ్యాయము 20వ వచనం నుండి మనం 22వ వచనం వరకు చదువుకుందాం. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును, సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసుకొన్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధమైన, ఘనమైన, మహోన్నతమైన మీ నామమును బట్టి ప్రార్థించుటకు, నీ వాక్యమును ధ్యానించుటకు, మా జీవితాలను నీవు ఇచ్చే జీవపు వెలుగులో నడిపించుకునేటకు మాకు ఇచ్చిన ఈ చక్కని తరుణమును బట్టి నీకు స్తుతిస్తున్నాం. ప్రభువా, చదవబడిన వాక్యం ద్వారా నాతోనూ, ఈ వాక్యంను వినుచున్న ప్రతి వ్యక్తితోనూ మీరు మాట్లాడి మహిమను, ఘనతను, ప్రభావములను పొందుకున్నామని మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, సహవాసము అనేటువంటి ఆ మాటలో ఉన్న అర్థాన్ని మీకు వివరించడానికి నేను ఒక ఉదాహరణగా కొన్ని విషయాలు మీతో చెప్పుచు మిమ్మల్ని ఆలోచన చేయాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. అదేమిటంటే, సహవాసము నువ్వెవరితో కలిగి ఉన్నావు, నేను ఎవరితో కలిగి ఉన్నాను అనేది మనకి ఎవరికైనా ఎలా తెలుస్తుంది అంటేనండి, మనందరికీ తెలుసు ఒక రోజుకి 24 గంటలు. ఈ 24 గంటల సమయంలో నువ్వు ఉదయం పూట లేచి 6 లేదా 7 గంటలకి, పోని 9 గంటలకి లేచిన వెంటనే నీ కాలకృత్యాలు తీర్చుకుని నీ పిల్లలకి లేదా నీ భర్తకి నీకు ఆహారాన్ని సిద్ధపరుచుకుని ఇంకా పనంతా అయిపోయినాక కూర్చుని పక్కింటి వాళ్ళతో నువ్వు మాట్లాడటం మొదలుపెట్టి మధ్యాహ్నం భోజనం అయ్యే వరకు వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుని తర్వాత మళ్ళీ భోంచేసి భోజనం అయిన తర్వాత కాసేపు నిద్రపోయి లేదంటే మరలా వాళ్ళని పిలుచుకుని వాళ్ళతో మాట్లాడుకుంటూ మళ్ళీ సాయంత్రం వాకిళ్ళు ఊడ్చుకునే టైం అయ్యే వరకు నువ్వు వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ ముసలమ్మ ముచ్చట్లు కూర్చున్నావు. మళ్ళీ సాయంత్రం అయింది, పనిచేసే టైం అయింది, కొంచెం సేపు పని చేసుకుని మళ్ళీ వంట చేసి రిమోట్ పట్టుకుని టీవీ ముందు కూర్చున్నావు. మళ్ళీ 10, 9:30 వరకు కదలకుండా 10 గంటలకి మరలా చక్కగా నిద్రపోవటానికి నువ్వు మళ్ళీ సిద్ధపడ్డావు. ఇప్పుడు ఇటువంటి విధంగా ఉన్న వారి జీవితంలో వారు ఎవరితో ఎక్కువగా సహవాసం చేశారు అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రియులరా, ఈ రోజుకి 24 గంటలు ఉన్న ఈ సమయంలో ఎక్కువ సమయాన్ని నువ్వు దేనితోనైతే గడుపుతున్నావో, నేను ఇందాక చెప్పిన ఆ ఉపమానం ప్రకారంగా అయితే ఎవరైతే ముచ్చట్లు చెప్తున్నారో వీళ్ళకి ముసలమ్మ ముచ్చట్లు, వాళ్లతో ఇలాంటి వారి సహవాసం ఉందని. కొందరు ఉంటారండి, వాళ్ళు ఎటు వెళ్ళరు, ఇంట్లో ఉదయం పూట పని అవ్వగానే రిమోట్ పట్టుకుని కూర్చుంటారు, మళ్ళీ భోజనం టైం వరకు అదే రిమోట్తో టీవీ రిమోట్ పట్టుకుని కూర్చుని అన్నీ చూస్తుంటారు, ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడా.
మరికొందరు ఉంటారు సాయంత్రం పూట సీరియల్స్ అన్నీ కవర్ చేసుకుంటారు. వీరి సహవాసం ఎవరితో ఉందంటే వారు ఎక్కువగా సమయాన్ని ఇస్తుంది టీవీకి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఉదయం పూట లేచినప్పుడు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయటం ఆమెన్ అంటాం, మళ్ళీ సాయంత్రం పడుకునే ముందు ఒక 2 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు పోనీ ఒక 1/4 గంట ప్రార్థన చేయటం మళ్ళీ ఆమెన్ అంటాం. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను క్రైస్తవురాలిగా బ్రతుకుతున్నాను, నేను విశ్వాసిగా నడుస్తున్నాను అని, కానీ నువ్వు 100కి 100 పాళ్ళు ఆత్మీయంగా మృతురాలిగా ఉన్నావు, క్రియలు లేని విశ్వాసాన్ని కలిగి ఉన్నావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, దేవునితో నీ సహవాసం అనేది ఉంటే, చూడండి పిల్లల విషయానికే వస్తే యవనస్తుల విషయానికి, ఒక వయసు వచ్చేటప్పటికి ఇంట్లో తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్తారు ఏదో విషయంలో, తల్లి తండ్రి కాదన్న పని చేసి అన్నం పెడితే అన్నం తినకుండా తల్లి మీద కోప్పడి బయటకు వచ్చేస్తాడు వీడు. బయటకు వచ్చి స్కూల్కో కాలేజీకో వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్తో చెబుతాడు, రైట్ ఇంట్లో ఈరోజు మా నాన్నకి ఎదురు చెప్పా, మా అమ్మకి ఎదురు చెప్పా, నాకు ఇష్టం లేనిది వాళ్ళ ఇష్టం పడింది చేయమంటున్నారు, అందుకే నేను వాళ్ళకి ఎదురు చెప్పు వచ్చేసా, అన్నం తినలేదురా నేను, అన్నం కూడా పక్కన పడేసి వచ్చేసాను అని అంటే వీడంటాడు, అయ్యో పాపం, వీడు అయ్యో పాపం అనే మాట కోసం ఇంట్లో నీకు జన్మనిచ్చిన అమ్మతో నాన్నతో గొడవపడి అక్కడ జరిగిన విషయాలను తీసుకొచ్చి ఇక్కడ ఫ్రెండ్కి చెబుతున్నాడంటే వీడి స్నేహం ఎవరితో ఉంది, వీడి సహవాసం ఎవరితో ఉంది, ఇతని ఎక్కువగా సంబంధాన్ని కలిగి ఉంది ఎవరితో అంటే స్కూల్లో ఫ్రెండ్స్తో. పిల్లలారా, ఎందుకు ఈ విషయాలన్నీ నేను మీతో చెప్తూ ఉన్నానంటే, ఇక్కడ మనం చదువుకున్న వాక్యమందు ఆదికాండం 25:20-22 ఇక్కడ ఒక కపుల్స్ కనబడుతున్నారు మనకి, భార్యాభర్తలు కనబడుతున్నారు, మన అందరికీ కూడా తెలిసిన వారే. వీరు ఎవరు? ఇస్సాకు, అతని భార్య రిబ్కా. ఇస్సాకుకి కరెక్ట్గా పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు అంటండి వయసు. అమ్మా వింటున్నారా, ఎవరన్నా ఆగుతున్నారు ఇప్పుడు 40 సంవత్సరాల వారికి? నిజంగా అంతెందుకు? నా విషయానికి వస్తే నేను 21 సంవత్సరాల వయసులో నేను పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే ప్రభు పరిచర్ని, సంఘ పరిచర్ని ప్రారంభించాలి. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మా సార్స్ చెప్పింది ఏంటంటే, సేవలో మనతో పాటు మన జీవిత భాగస్వామి భార్య ఉంటే మనకి చాలా మంచిది, పరిచర్య కూడా అభివృద్ధి చెందుతుంది, లోకస్తులకి వేరొక అవకాశం ఉండదు మనల్ని నిందించడానికి, మన మీద నేరారోపణలు చేయడానికి వేరే విధంగా అవకాశం ఉండదని చెప్పి వారు చెప్పిన మాటలను బట్టి నేను పరిచర్ నిమిత్తం 21 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నా. చూడండి ఇక్కడ ఇస్సాకును చూస్తే మనకి 40 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. 40 సంవత్సరాలు, అట్ ది ఏజ్ ఆఫ్ 40 ఇయర్స్. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియులరా, ఇస్సాకు భార్య గొడ్రాలు అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఏమండి వింటున్నారా, గొడ్రాలు అని ఒక ఆడపిల్ల ఎప్పుడు తెలిసిద్దండి మనకి? పెండ్లైన సంవత్సరానికే తెలిసిపోయిద్దా? పెండ్లి చేసుకున్న 2-3 సంవత్సరాలకి అమ్మాయిని గొడ్రాలని ముద్ర వేచేస్తారా ఎవరైనా? కాదు కదండి. ఒక 5, 6, 7, 8, 9, 9 సంవత్సరాలు గడిచిపోతున్న పిల్లలు పుట్టకపోతే ఆమె చూతూ నిజంగా ప్రియులారా ఎందుకు పుట్టానా అనే విధంగా చేస్తారు. అటువైపు అత్తమామ, ఇటువైపు కట్టుకున్న భర్త, చుట్టూ ఉన్న లోకస్తులు కూడా గొడ్డుమోతుంది, గొడ్రాలు వస్తుంది, ఎదురు వస్తుంది, వెళ్ళే పని జరగదు అని చెప్పి ఆమె వస్తుంటే పక్కకు వెళ్ళిపోవటం. అలాంటి స్త్రీని శుభకార్యాలకు కూడా పిలవరండి, మూఢనమ్మకాలను బట్టి. వాళ్ళు వచ్చి చేయేస్తే అది అక్కడ నాశనమైపోతుందని, ఆ పని జరగదని, ఆ పనిలో విజయం ఉండదని, శుభం జరగదని, ఇట్లాంటి మూఢనమ్మకాలతో, సచ్ కైండ్ ఆఫ్ సూపర్స్టీషియస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ నవ్ ఏ డేస్, స్పెషల్లీ ఇన్ ద చర్చెస్, సంఘాల్లో కలిగి ఉన్నారండి ఇటువంటి మూఢనమ్మకాలు కలిగిన విశ్వాసులు నేటికీ కూడా ఉన్నారు. ఇంకా ఎవరైనా వెళ్తుంటే పని మీద ఎదురుగుండా వచ్చి ఎదురు రావటం. ప్రియులారా, అసలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎక్కడుందండి ఇవేవి కూడా? ఎందుకు నేను వీటన్నిటిని మీకు ఇప్పుడు బోధిస్తున్నాను అంటే, ఈ రిబ్కా భర్త అయినటువంటి ఇస్సాకు కానీ, ఇస్సాకు తల్లిదండ్రులైన అబ్రాము శారాలు మనకు చక్కని మాదిరిని చూపిస్తున్నారు. దేనికి అంటే, ఒక దైవికమైన కుటుంబం ఎలా ఉండాలో. అత్తగా మావగా వారు ఆల్రెడీ వారి జీవిత వాళ్ళు అనుభవించారు పిల్లలు లేనిటువంటి జీవితం ఎలా ఉంటుందో అత్తగా శారాకు తెలుసు. మరి వారు లేక వృద్ధాప్య మందు పుట్టిన ఆ కొడుకు ఇప్పుడు పెళ్లి చేస్తే కొడుకు పరిస్థితి కూడా ఇప్పుడు పిల్లలు లేకుండా ఉంది. ఎంత నిరాశ నిస్పృహతో ఉండి ఉంటారు. అయితే వారు ఏమన్నా కోడల మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడారా? కోడల్ని హింసించారా, దూషించారా, చంపాలని ప్రయత్నించారా, లేదంటే కొడుకు ఇంకో అమ్మాయితో పెళ్లి చేయాలని ఆలోచనలు ప్రయత్నాలు చేశారా?
అంటే అవేమి వారు చేయలా, వారు ప్రభువునందు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా వారు విశ్వాసాన్ని ఎలా చూపించుకుంటూ ఉంటున్నారంటే, వారు నేర్పించింది ఏమంటే వారి కుమారుడికి, బాబు మేము కూడా ఒకప్పుడు నీవు మాకు పుట్టక ముందు ఇలాంటి బాధను పడ్డాము, ఆ బాధ ఎంత ఘోరంగా ఉండదో నాకు తెలుసు, కానీ నీ తండ్రి అబ్రహాము నీ తల్లినైన నేను దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని అని చేసిన వాగ్దానం నెరవేర్చే వారికి కూడా ఎదురు చూసాం, ప్రార్థన చేసాం. కాబట్టి నువ్వు కూడా ఖచ్చితంగా నీ భార్య కొరకు ప్రార్థన చేయి, దేవుడు నీకు ఖచ్చితంగా బిడ్డనిస్తాడని తల్లిదండ్రులు చెప్పిన ఆ మాటలు ప్రియులారా, ఇస్సాకునుప్పుడు తన భార్యతో సుఖమైన సంసార జీవితాన్ని ఆమెను హింసించకుండా బాధించకుండా పిల్లలు లేరని నిరాశ నిరుత్సాహపడకుండా విశ్వాసంతో దేవుని యందు ప్రార్థన చేయడానికి అతన్ని నిలబెట్టింది. నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ విశ్వాసులుగా చెప్పబడుగుతున్న మీరు, క్రైస్తవులుగా పిలబడుతున్న మీరు మీ పిల్లలను ఎటువంటి క్రమంలో పెంచుతున్నారు? నీ కొడుకుని ఏ విధంగా పెంచుతున్నావు? కోడలకి ఒక 4 సంవత్సరాలు పెళ్ళి పిల్లలు పుట్టకపోతే అరే మన ఇంట్లో వంశధారకుడు లేకుండా పోతాడేమో, ఎందుకు ఈ గుడ్డు మొద్దాన్ని విడిచిపెట్టే, వదిలిపెట్టే, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకో, నీ అక్కయ్య కూతురుంది, అక్కడుంది, ఇక్కడుంది, ఏదో ఒకటి చెబుతూ నీ కొడుకు మనసులో విషాన్ని నింపుతున్నావా? నీ కొడుకు జీవితాన్ని పార్చేయడానికి చూస్తున్నావా? ఓ ప్రియ తల్లి, ఓ ప్రియ స్నేహితుడా, ఒక మంచి స్నేహితుడివే కనుక నువ్వు అయితే నువ్వేం చేస్తావో తెలుసా? దేవుని భయం కలిగిన వ్యక్తివైతే నీ స్నేహితుడికి చక్కని సలహా వాక్యానుసారంగా ఇస్తావు. దేవుడు నమ్మదగిన వాడు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన ఏ అమ్మాయి పట్ల ఏ వ్యక్తి పట్ల పక్షపాతం చూపించేవాడు కాదు. విశ్వాసంతో ఓపికతో ఉండు, ఖచ్చితంగా నీ భార్యకు బిడ్డలు పుడతారు అని చెప్పి ధైర్యపరుస్తాడు. చూడండి, ఇక్కడ ఎవ్వరూ లేరు తన చుట్టూ, కానీ తల్లిదండ్రులు చెప్పిన ఆ మాటలు ప్రియులారా, ఇస్సాకును నిలబెట్టే తన భార్యతో కలిసి తాను కూడా వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. నేను నా తల్లిదండ్రులకు 5 సంవత్సరాల తర్వాత పుట్టానండి, ఖచ్చితంగా నా తల్లి ఒక్కసారైనా కానీ ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక మాట పడే ఉంటుంది పిల్లలు లేరనేటప్పటికి గొడ్రాలుగా. 5 సంవత్సరాల తర్వాత పుట్టాను నేను, నాకు ఇప్పటికీ కూడా గుర్తు ప్రియులరా. నిజంగా నా తల్లి నాకు మొదటి నుండి కూడా చెప్పిన మాట ఏంటంటే, నన్ను నువ్వు ఎంత చదువుకో, చదువుకున్న తర్వాత నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను, దేవుని సేవ చేయాలి, పాస్టర్ అవ్వాలి. ఈవెన్ స్కూల్లో కూడా టీచర్స్ అడుగుతుంటే చిన్నప్పుడు నాకు తెలియకుండా 7-8 సంవత్సరాల వయసులోనే, మణికుమార్ నువ్వేమవుతావంటే నేను పాస్టర్ గారిని అవుతానండి. అందరూ నవ్వేవాళ్ళు, నాకు తెలియదు అసలు పాస్టర్ అంటే అర్థమేంటో కూడా. కానీ నా తల్లి నాకు నేర్పించిన మాటలు, నా తండ్రి నాతో చెప్పిన మాటలు, ఎందుకంటే నా తల్లి పక్క తను అన్యురాలు, హైందవ కుటుంబం నుండి వచ్చింది, దేవుడు అంటే తెలియదు. అలాంటి ఆమె మరి ప్రభు కృపను బట్టి పిల్లల కోసమని మందిరానికి వెళ్ళి ఆమె మొక్కుకుందంట, నాకు ముందు అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టినని సేవకిస్తానని. అదే నెలలో ప్రభు మహాకృపను బట్టి అమ్మ కన్సీవ్ అవ్వటం, మొట్టమొదటిగా నేను పుట్టడం జరిగింది. మరి ఆమె భయంతో భక్తితో ప్రభుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆమె చిన్ననాటి నుండి నాకు చెప్పిన మాటలే నాలో ఆ విశ్వాసాన్ని పుట్టించాయి. నా చదువు కంప్లీట్ అయిన తర్వాత, వెన్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ బ్యాచులర్ ఆఫ్ థియాలజీ అండ్ మాస్టర్ ఆఫ్ డివినిటీ ఇన్ థియాలజికల్ స్టడీస్ ఎట్ కోయంబత్తూర్, కోయంబత్తూర్లో నేను వేదాంత విద్యను ముగించిన తర్వాత సెక్యులర్గా నేను కరస్పాండెంట్గా బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ చదివిన నేను, మరి నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి చెప్పిన మాటలను బట్టి నేనేం చేస్తానంటే ప్రభువుకి సమర్పించుకున్నా. వాళ్ళు చెప్పారని కాదు, నాకు నేనుగా సమర్పించుకున్న దేవుని సేవకు, దేవుడు ఎవరు నిజమైన దేవుడు ఎవరని తెలుసుకోవాలనుకుని వెళ్ళి ట్రైనింగ్ చేసి వచ్చి ఇప్పుడు నేను ప్రకటిస్తున్న నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన తప్ప ఈ లోకమందు మన పాపమును క్షమించి మనకు నిత్య జీవము ఇవ్వగలిగిన వాడు మరొకడు ఎవ్వరు కూడా లేడు. అయితే నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ తల్లిదండ్రులారా, ప్రత్యేకంగా మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మీ పిల్లల జీవితాలను గనక వేరుపరచాలని గనక ప్రయత్నిస్తే దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచుటే వాడు ఖచ్చితంగా శాపానికి గురవుతాడు. నువ్వు తల్లివే కావచ్చు, అక్కవే కావచ్చు, చెల్లివే కావచ్చు, నీకు ఎంత ప్రేమ ఉన్నా నీ అన్న మీద, నీ కొడుకు మీద, నువ్వు సమాధానంతో మరలా వారిని ఒకటి చేయడానికే చూడాలి తప్ప వారిని వేరు చేయడానికి ప్రయత్నించకూడదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళ ముందు ఇస్సాకు, రిబ్కాలు కనబడుతున్నారు, ఇద్దరూ ప్రార్థన చేస్తున్నారు. నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు చెవులుండి వినే దేవుడు, నా దేవుడు కళ్ళుండి చూచే దేవుడు. ఆయన వీరు ప్రార్థించారో లేదో ప్రిల్లరా, వారి ప్రార్థన ఆయన విన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన వినటం మాత్రమే కాదు, వెంటనే ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు. ఏ విధంగానంటే ఆమె ఇప్పుడు గర్భఫలాన్ని పొందుకుంది, గర్భవతి అయింది. అయితే ఇప్పుడు వచ్చిందండి ఆమెకు అసలైన సమస్య. ఏంటి ఆ సమస్య అంటే ప్రియులరా, ఆమె ఒక రోజున భయంకరమైన నొప్పులు. ఎలాంటి నొప్పులు అంటే ప్రసవ వేదన కంటే కూడా భయంకరమైనటువంటి నొప్పులు. కారణం ఏంటి అంటే ప్రియులరా, అక్కడ జరుగుతుంది ఏంటంటే విచిత్రంగా గర్భములోనంట శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడుకుంటున్నారంట. They are fighting each other when they are in the womb of the mother.
వారి తల్లి గర్భమందు ఉండగానే శిశువులు ఒకటితో ఒకడు పోట్లాడుకుంటున్నాడు. ఎంత ఉంటుందండి తల్లి గర్భము? ఏమండి అది ఏమన్నా ప్లే గ్రౌండా? ఇప్పుడు మన కళ్ళ ముందు ఏమన్నా బయట కొట్టుకుంటుంటే పిల్లలు, లేదా ఇంట్లో కొట్టుకుంటుంటే, రైట్ ఏం చేస్తున్నావు అన్నయ్యని అలా కొట్టచ్చా, తమ్ముడిని అలా కొట్టచ్చా అని చెప్పి నువ్వు గమ్మున వెళ్ళి ఆపడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ వల్ల నీకు కానీ ఏ వస్తువు కానీ పగలకుండా, వాళ్ళకు వాళ్ళకు దెబ్బలు తగలకుండా. కానీ ఇక్కడ దే ఆర్ ఫైటింగ్ ఇన్సైడ్, దే ఆర్ ఫైటింగ్ వెన్ దే వర్ ఇన్ ద హోమ్ ఆఫ్ ది మదర్. వారి తల్లి గర్భమందు ఉండగానే వారు కొట్టుకుంటున్నారు, తోసుకుంటున్నారు. ఆ తోసుకుంటున్న సమయంలో తల్లి తట్టుకోలేకపోతుంది. ఆ బాధనే ఎలాంటి బాధ అంటే అనుకుంటుంది, ఇలాగైతే నేను బ్రతకటం ఎందుకు, నేను బ్రతకటం ఎందుకు? ఆ మాటలు అర్థమేంటో తెలుసండి, నేను చచ్చిపోతే నాకే బాధ ఉండదు, నా చచ్చిపోతే నాకే బాధ ఉండదు అనుకుంటుంది. కానీ నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక్కసారి ఈమె జీవితాన్ని చూడు. నేను చనిపోతే ఏ బాధ నాకు ఉండదు అని అనుకుంది, కానీ చనిపోలేదండి. నేటి దినాల్లో చాలామంది పెళ్ళైన తర్వాత నా భర్తే నన్ను అనుమానిస్తున్నాడు, నా భార్య నన్ను అనుమానిస్తుంది, నేను ఎందుకోసం బతకాలి, నా కడుపును పుట్టిన బిడ్డలకి నేను అసహ్యం అయిపోయాను, నాకు విలువనివ్వటలేదు, నాకు గుర్తింపు లేదు, నా తల్లిదండ్రులకు నేను బరువైపోయాను, ఎందుకు పనికిరాని వాడు, ఎందుకు పనికిరానిది, వీడికి ఉద్యోగం లేదు, మేపుతున్నాం ఇంట్లో అని చెప్పి నా గురించి వారు మాట్లాడుతున్న మాటలు, సమాజం నా గురించి మాట్లాడుతున్న మాటలకి నాకు చచ్చిపోతే చావే శరణ్యం, నాకు ఇంకా ఏ మార్గం కనబడట్లేదు, చచ్చిపోతే ఏ ఇబ్బంది ఉండదు అని అనుకుంటున్న వ్యక్తిగా నువ్వు ఉంటే, ఈ ఉదయకాలం నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ ముందు ఒక చక్కని తల్లిని, ఒక సహోదరుని ముందుంచాడు రిబ్కాని. ఆమె కూడా నీలాగా ఒక మనిషి, నాలాగా ఒక మనిషి. ఆమె అనుకుంటుంది, ఇలాగైతే నేను బ్రతకటం ఎందుకు, వై షుడ్ ఐ లివ్, ఇఫ్ ఐ విల్ డై ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఫర్ మీ ఇన్స్టెడ్ ఆఫ్ బీరింగ్ దిస్ ఆల్ కైండ్ ఆఫ్ పెయిన్. ఇంత బాధని, ఇంత వేదనని, ఇంత భయంకరమైన నొప్పిని అనుభవించడం కంటే నేను చచ్చిపోతే బాగుంటుంది, నేను బ్రతకడం ఎందుకు అనుకున్న ఈమె, ప్రిలరా, నేను పేర్లు చెప్పడం కాదండి, నాకు బాగా గుర్తు, ఇప్పటికీ స్టిల్ ఇఫ్ ఐ రిమెంబర్ ఐఎమ్ రియల్లీ హ్యావింగ్ లాట్ ఆఫ్ సారో ఇన్ మై హార్ట్. చాలా చాలా వేదనకి, బాధకి గురవుతాయి. ఎందుకంటే నాతో కలిసి చదువుకున్న నా స్నేహితుల్లో ఒకడు కేవలం మీద ఒక మాటను బట్టి, తనలో ఉన్న ఒక చిన్న వ్యసనాన్ని బట్టి పిల్లరా ఆత్మహత్యతో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అతన్ని బట్టి అతని భార్య, చిన్న చిన్న పిల్లలు అనాథలైపోయారు. ఒక్కసారి ఆలోచించు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, నువ్వు చేసే ఒక్క తప్పుడు పని నీ మీద ఆధారపడి, నిన్నే నమ్ముకుని నువ్వు నీ ఇంటికి వచ్చిన నీ భార్య పరిస్థితి ఏంటి, నీ పిల్లల పరిస్థితి ఏంటి, నీ భర్త లేదా నీ బిడ్డల పరిస్థితి ఏంటి ఆలోచిస్తున్నావా? బ్లైండ్గా వెళ్ళిపోతున్నావు. నీ మట్టుకు నువ్వు సొల్యూషన్ చావేననుకుంటున్నావు. చచ్చిపోతే ఏ బాధ ఉండదని చెప్పి గమ్మును దూకేస్తున్నావు. ఏదో రైలు పట్టాల కిందో, లేదంటే ఉరేసుకోవటమో, ఏదో పాయిజన్ ఒక విషయాన్ని తీసుకోవటమో, ఎలక్ట్రికల్ ఏదో ఒక విధంగా నిన్ను నువ్వు చంపుకొని అయిపోయింది అనుకుంటున్నావు. కానీ నువ్వు చేసిన ఆ ఒక్క తప్పుడు, ఆ మిస్టేక్ వల్ల, ఆ తప్పుడు పని వల్ల నిన్ను నమ్మి ఉన్న నీ బిడ్డల పరిస్థితి ఏమవుతుంది? నా ప్రియ సహోదరుడు, ఆ ప్రియ సహోదరి, నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కవేళ అటువంటి నిర్ణయం నువ్వు తీసుకుని ఉంటే, నువ్వు కోరుకున్న ర్యాంక్ రాలేదని, నువ్వు చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం నీకు రాలేదని, నువ్వు కోరుకున్న వ్యక్తితో నీకు వివాహం కాలేదని, లేదంటే నువ్వు ఆశించిన ఉద్యోగం నీకు రాలేదు అని నువ్వు గనక ఏదైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటే, నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీతోనే యేసుక్రీస్తు ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చావు కాదు, చావు కాదు నీకు జవాబు. ఎలాగైతే నేను బ్రతకటం ఎందుకు అనుకున్న రిబ్కా చేస్తున్న పని ఏమిటో తెలుసా? నా ప్రియ దేవుని వీళ్ళారా, తను చేస్తున్నటువంటి పని ఏమిటో తెలుసా? తను చేస్తున్న పని ఏమిటో తెలుసా? ఆమె ఆ విషయమై అంట, చూడండి 22వ వచనం అందుంది, ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. తను చేస్తున్న ఒక చక్కని పని చూడండి ప్రియులారా, ఎంతో గొప్ప బాధ, భయంకరమైన బాధ, నొప్పి తట్టుకోలేకపోతుంది. అత్తతో చెప్పలేదు, మామయ్యతో చెప్పలేదు, తన భర్తతో చెప్పలేదండి. వాట్ షీఈస్ డూయింగ్ ఈజ్ దాట్ షీ జస్ట్ నీలింగ్ డౌన్ హర్ సెల్ఫ్ టువర్డ్స్ గాడ్, టు హూమ్ ఆర్ విత్ హూమ్ షీఈస్ హ్యావింగ్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ ఇన్ ఈచ్
minute of her life or every day in her life. తన జీవితమందు ప్రతి నిమిషము ప్రతిరోజు ఎవరితోనైతే చక్కని సంబంధాన్ని కలిగి ఉందో, ఎవరితోనైతే సహవాసాన్ని కలిగి ఉందో, ఆ వచ్చిన ఆ పర్సనల్ ప్రాబ్లమ్ని తన భర్తతో కాదు, అత్తమామతో కాదు, తల్లిదండ్రులతో కాదు, తను మోకరించి దేవునితో చెబుతూ ఉందే, నువ్వెవరితో గడుపుతున్నావు నీ సమయాన్ని, ఆమె ఎప్పుడైతే దేవునితో చెప్పిందో, అయ్యా నా గర్భమందు ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నా, ఈ బాధ అంతటికి కారణమేంటి, ఈ వేదన అంతటికి కారణమేంటి ప్రభువా అని చెప్పి అడిగిందో లేదో, నా దేవుడు మాట్లాడే దేవుడు వెంటనే అంటున్నాడు, అమ్మా రిబ్కా నీ గర్భముందు రెండు జనములు కలవు, నీ గర్భములో రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీవు జ్ఞానివైతే, ఒకవేళ యు మైట్ బి హ్యావింగ్ సచ్ వండర్ఫుల్ నాలెడ్జ్ ఇన్ సైన్స్, సైన్స్లో సాంఘిక శాస్త్రంలో నీకు ఒక మంచి పట్టుంటే నువ్వు అనొచ్చు, నువ్వు ఇంకా ప్రభువుని నమ్మకపోతే నీ ఏసయ్య దగ్గరికే రావాలా, గర్భంలో ఉంది ఎంతమందో తెలుసుకోవడానికి స్కానింగ్ చేస్తే సరిపోతుంది మా డాక్టర్స్ దగ్గర. ఈవెన్ నేను ఐఎమ్ ఎ డాక్టర్, ఐ హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ మిషన్ విచ్ కెన్ స్కాన్ అండ్ విచ్ కెన్ టెల్ వెదర్ ఇట్ ఈస్ ఎ మేల్ ఆర్ ఫీమేల్ ఇన్ ద వోమ్. గర్భమందు ఉంది అమ్మాయి అబ్బాయి కూడా చెప్పే మిషన్ నా దగ్గర ఉంది, నేను వైద్యుడిని నువ్వు అనుకుంటుంటే నీతో ఒక సవాల్ చేస్తున్నాడు నా దేవుడు ఏంటో తెలుసా, యూ మైట్ మే టెల్ వెదర్ దే ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, వారు అమ్మాయి అబ్బాయి అని నువ్వు చెప్పగలవేమో, వారి లింగాన్ని నువ్వు చెప్పగలవేమో, బట్ యు కెనాట్ you cannot even dream in your dreams about their future, what is going to be, what they are become, what they are going to be, vaaru em kaabothunnaru vaari bhavishyattulo, vaari bhavishyattu ela undabothundo, nee valla kaadu, naa valla kaadu, mana evvari valla kaadu. ee bible lo parishuddha granthamlo kevalam pratheekanga devudu kondariki maatrame ichadu, pillalu puttaku munde pillalu perigi pedda vaarain tarvata em avutaro ముందుగానే తెలుసుకున్న తల్లులు కొందరే, వారిలో ఒకరు రిబ్కా ప్రియులరా. పిల్లలు ఇంకా పుట్టలేదు, వారికి ఇంకా జన్మనివ్వలేదు, కానీ ఆమె చక్కగా దేవునితో కలిగి ఉన్న ఆ సంబంధాన్ని బట్టి, ఆ సహవాసాన్ని బట్టి ఆమె చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు ఏంటో తెలుసా, నీ గర్భంలో ఇద్దరున్నారమ్మా పిల్లలు, అయితే ఆ ఇద్దరు పిల్లల్లో పెద్దవాడు చిన్నవానికి, అంటే ఇద్దరు మగ పిల్లలే పెద్దోడు, ఎక్కడైనా ఇంట్లో తండ్రి తర్వాత పెద్ద కొడుకు ఉంటుంది, పెద్దనం అధికారం బాధ్యత అంతా కూడా వదిలి చూసుకో, కానీ నీ ఇంట్లో మాత్రం డిఫరెంట్గా ఆ పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, చిన్నవాడు ఉన్నతమైన వాడు అవుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు నందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఒక తల్లిగా లేదా నీవు ఒక తండ్రిగా నీ పిల్లల భవిష్యత్తును బట్టి నేటి దినాల్లో చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్న వారు ఉన్నారు మన కళ్ళ ముందు. అయ్యో నాకు ఇలాంటి వాడు అవుతాడని తెలిస్తే, ఇంత దుర్మార్గుడు అవుతాడని తెలిస్తే, నేను అసలు జన్మనిచ్చేవాడినే కాదు, ఇచ్చేదాన్నే కాదు ఇలాంటి వాడికి, పుట్టుకలోనే చంపేసేవాడిని అని బాధపడుతున్నారు తల్లులు. ఎందుకు అంటే వారి ప్రవర్తన అంత భయంకరంగా ఉంటుంది, అంత పాపంతో చెడుతూ వారి జీవితాలు ఉన్నాయి. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ బిడ్డలు పుట్టకముందే నీ బిడ్డలు ఏమవుతారు, నీ బిడ్డల భవిష్యత్తు ఏంటో అనేటువంటిది నువ్వు నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే, వారి భవిష్యత్తును తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదు, కానీ నీ పిల్లలు దైవికంగా ప్రభు మార్గంలో నడవాలంటే నీవు రిబ్ కావాలే, నీవు నేను ఇస్సాకువలే, దేవునితో చక్కని సంబంధమును దేవునితో మంచి సహవాసమును కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఒక భక్తుడు టీవీలో, ఆయన పేరు గుర్తులేదండి, ఆయన నేను ఆయన ఒక వాక్యం చెప్తూ ఉండగా నేను ఒక మాట విన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా, మనకొచ్చే సమస్యకంట, మనకొచ్చే ప్రతి శోధనకినంట జవాబు ఎంత దూరం అంటే, నీ మోకాళ్ళు నేలకి ఎంత దూరమో, నీ మోకాళ్ళు నేలకి భూమికి ఎంత దూరమో అంతేనంటండి నీకు వచ్చే జవాబుకి డిస్టెన్స్. అంటే ఎప్పుడైతే యేసు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు మోకరించి ఏసయ్యా నా పరిస్థితి ఇది ప్రభు అని నువ్వు నోరు విప్పి చెబుతావో, ఆ మరుక్షణం నువ్వు మోకరించిన మరుక్షణం నీ దేవుడు నీ పక్షాన తన దూతలను పంపి కార్యాలు జరిగిస్తాడు. నమ్మితే ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా, ప్రతి దేవుని బిడ్డలారా, మన సహవాసం ఎవరితో ఉంది, స్నేహితులతోనా, లేదా నువ్వు ప్రేమించిన అమ్మాయితోనా, ప్రేమించిన అబ్బాయితోనా, లేదా నీ తల్లిదండ్రులతోనా, నువ్వు ప్రేమించే అమ్మాయితో మాట్లాడేటప్పుడు, లేదా ప్రేమించే వ్యక్తితో మాట్లాడేటప్పుడు, లేదా నువ్వు పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో నువ్వు ఫోన్ మాట్లాడేటప్పుడు కొంచెం సేపు ఏదన్నా ఒక కొంచెం ప్రాబ్లం వస్తేనే అల్లాడిపోతావే, కొంచెం సేపు లేదా ఒకరోజు నీకు మొబైల్లో బ్యాలెన్స్ లేకపోతే విలవిల్ల నడిపోతావే. ఒక నవనస్తుడిగా నేను అనుభవించున్నాను కాబట్టి చెప్తున్నానండి ఈ మాటలో. ప్రియులరా, ఒక సావుడిగా నిన్ను హెచ్చరించడానికి వాక్యానుసారంగా మాట్లాడుతూ ఉన్నాను. అలాంటప్పుడు నీ తండ్రి అయిన దేవుడు, నీ పుట్టుకు కారణమైనటువంటి, నీ సృష్టికర్త అయినటువంటి దేవునితో నువ్వు ఎన్ని రోజులైంది మాట్లాడి, ఆయన అంటూ ఉన్నాడు కదా యిర్మీయా గ్రంథం 33:3లో, నాకు మొరపెట్టుమని నేను నీకు ఉత్తరము ఇచ్చదను,
ఎంత ఎన్ని రోజులైంది నువ్వు ఆయనకి యథార్థంగా ప్రార్థన చేసి విరిగి నలిగిన మనసుతో, హృదయపూర్వకంగా నీ దేవునితో నువ్వు సహవాసం కలిగిన వ్యక్తిగా ఉన్నావా? చక్కని సంబంధాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నావా? స్నేహితులతో ఉందా? మొబైల్ ఫోన్తో ఉందా? టీవీతో ఉందా? లేదంటే ఈ లోక సంబంధమైన వాటితో ఉందా? లేదా నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన నీ దేవునితో ఉందా నీ సహవాసం? ఎక్కువ సమయాన్ని నువ్వు దేనికి ఇస్తూ ఉన్నావు? దేవుని వాక్యానిక, ఆత్మ సంబంధమైన పనులక, పరిశుద్ధమైన ప్రభు పరిచర్యక? కాదా? ఒకసారి నిన్ను నువ్వు నన్ను నేను మనల్ని మనం పరీక్షించుకొని పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి రాత్రికాల సమయం ఈ సహవాసము లేదా సంబంధము, ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం లేదా దేవునితో సంబంధం అని ఈ యొక్క అంశము ద్వారా నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు నాతోనే, నా కొరకే ఈ వాక్యం అని చెప్పి కనుక నువ్వు విశ్వసించి నమ్మితే దయచేసి నాతో పాటుగా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలన్నింటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, మహాగణుడా, విత్తబడిన జీవం కలిగిన ఈ మాటలను విన్న ప్రతి వాణి హృదయంలో 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలింపు చేసి మీరు ఆకడ కొరకు మమ్మను సిద్ధపరచమని, ఈ లోకమందు చావు కాదు మా జీవితాల్లో వచ్చే ప్రతి సమస్యకు సమాధానం అది యేసయ్య నామములో ఉందని, నీతో కలిగి మేము మంచి సంబంధాన్ని చక్కని సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఎటువంటి సమస్యనైనా ఎటువంటి శోధననైనా మేము జయించి అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి కృపను మీరు మాకు ఇస్తారని మరొకసారి నీ వాక్యం ద్వారా ప్రకటింప చేసి మమ్మను నన్ను బలపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. విన్న ప్రతి ఒక్కరి యొక్క అవసరతను మీరు తీర్చండి. వారందరినీ అక్కడ కొరకు సిద్ధపరిచి మహిమను, ఘనతను, ప్రభావములను పొందుకున్నామని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య సర్వశక్తి కలిగిన నామం పేరట స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ సో మచ్ నా ప్రియ సహోదరులకు, సహోదరాండ్రు అందరికీ, ఎందరైతే ఒకరికు ప్రార్థన చేస్తున్నారో మా పరిచర్ల నిమిత్తం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులరా, మీ అందరి కొరకు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు ఏ అవసరం ఉన్నా, ఏ సమయం ఉందైనా మీకు కనబడుతున్నటువంటి ఆ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. మీకున్న బాధ, అవసరత ఏదైనా విశ్వాసంతో ప్రభు నందు, క్రీస్తు యేసు నామమందు విశ్వాసంతో మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీ కొరకు యేసయ్య గొప్ప కార్యాలు తన కృపలో, మీరు ఆయనతో కలిగి ఉండే యథార్థమైన మంచి సంబంధము, దేవునితో చక్కని సంబంధం, చక్కని సహవాసం కలిగి ఉండి ఆ చక్కని ఆ విధానం పైన, అట్టి జీవితం పైన ఆధారపడి ఉంటుందని మీరు గ్రహించిన వారిగా, ప్రభు కొరకు ఆయన రాకడలో ఎత్తబడే వారిగా ఉండాలని ఆశతో ఆశీర్వదిస్తూ యేసయ్య నామంలో సెలవు తీసుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.